హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే డే వ్లాగ్ అన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే క్లీనింగ్ వర్క్స్ అన్నీ అయిపోయాయి, ఇంకా పూజ కూడా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా మార్నింగ్ ఇలా పూజ చేసేసుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసారా, ఇలా ఉంది అన్నమాట. తర్వాత ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చపాతి, బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అయితే ఇంకా మన గ్రాసరీస్ తెచ్చుకున్నాం కదా, ఇంకా అవన్నీ అయితే ఫస్ట్ డబ్బాలన్నీ క్లీన్ చేసుకొని అందులో అయితే గ్రాసరీస్ అయితే వేసేసుకోవాలి. ఇంకా బూమర్ అయితే వచ్చింది. చూసారా, ఏ పని చేస్తున్నా వచ్చేస్తుంది మధ్యలో, ఏం చేస్తుంది అన్నట్టుగా. డిస్టర్బ్ అయితే చేయదు పాపం, పక్కనైతే పడుకొని చూస్తూ ఉంటుంది ఏం చేస్తున్నాను అని. ఇంకా మొత్తం మా బాక్సెస్ అన్నీ క్లీన్ చేసేసుకొని కాసేపు అయితే ఆరబెట్టేసి తుడిచేసానన్నమాట. తడి ఉంటే పురుగు పట్టేస్తాయి కదా, అందుకని నీట్గా అయితే కడిగేసి తుడిచేసాను. ఇంకా మళ్ళీ అందులో అయిపోయిన ఏవైనా కానీ మళ్ళీ వేసామంటే అన్నీ పురుగు పట్టేస్తాయి కదా. కొంచెం ఉంటే తీసి పక్కకు పెట్టేసి ఇంకా కొత్తవైతే వేస్తున్నాను. ఇలా చేసామంటే గ్రాసరీస్ ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయి. లాస్ట్ టైం కొంచెం మిగిలిన దాంట్లోనే వేసేస్తే మళ్ళీ అది కూడా పాడైపోతాయి అన్నమాట. చూసారా, దానికి ఏదో వింతలా అనిపిస్తుంది అలా పోస్తుంటే, చూస్తూ ఉంది. ఇంకా పిల్లలు కూడా ఈ మంత్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా, మళ్ళీ ఇంకా కుదరదన్నమాట. అందుకే ముందే అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని అన్నీ వేసేసుకుంటున్నాను. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయ్యే వరకు మాత్రం వెళ్ళదన్నమాట. నేను లేచి వెళ్తేనే అది కూడా లేచి నా వెంట వచ్చేస్తుంది, చూస్తూ ఉంటుంది పాపం. ఫిల్లింగ్ అయితే అయిపోయింది, ఇంకా అన్ని కబోర్డ్స్లో అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా బయట అయితే ఫుల్ రెయిన్ పడుతుంది ఉన్నట్టుండి. చాలా డేస్ తర్వాత ఫస్ట్ ఇదే అన్నమాట తిరుపతిలో కొంచెం పెద్దగా అయితే రెయిన్ పడుతుంది. చూసారా ఎంత వర్షం అయితే పడుతుందో. ఇంకా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట వర్షాలు, ఇన్ని డేస్ అయితే అస్సలు లేదు. ఇంకా మా పాప అయితే వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్ళింది కదా, ఇంకా వచ్చిందన్నమాట. మా వాడు చూసారా, ఉన్నప్పుడైతే కొట్టుకుంటారు బాగా, వాళ్ళ అక్క రాగానే వెళ్ళి అడుగుతున్నాడు. ఇంకా బూమర్ యాంగ్జైటీ చూసారా ఎలా చేస్తుందో, అసలు చాలా డేస్ తర్వాత వచ్చారనేసి. ఇంకా అమ్మ అయితే ఇంకా పనిలోకి దిగిపోయిందన్నమాట, ఇంకా వంట చేయాలి. అమ్మ ఏదో ఒక వర్క్ అయితే చేస్తూనే ఉంటుంది వచ్చినప్పటి నుంచి. ఇంకా చెప్పాను కదా మా వాడికైతే భక్ష్యాలంటే చాలా ఇష్టం అన్నమాట, పిండి తీసుకొని వచ్చింది అక్కడి నుంచే చేసుకొని. ఇంకా అవైతే చేస్తున్నాము. ఇంకా అమ్మ అయితే సాంబార్ చేస్తుంది, ఇంకా ఓలుగైతే చేయాలి. పిండి అయితే కలుపుకొని రెడీగా అయితే పెట్టాను, అమ్మ అయితే ఇంకా పూర్ణం అయితే తీసుకొని వచ్చిందన్నమాట. ఇంకా డైలీ అయితే మనం చేసుకొని తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా, ఎవరైనా చేసి పెడితే ఇష్టంగా తినాలనిపిస్తుంది, అందుకని అమ్మ అయితే చేసి పెడుతుందన్నమాట పాపం రాగానే.
ఇంకా ఓల్గా అయితే చేస్తున్నాము. నాకైతే ఫస్ట్ అస్సలు వచ్చేది కాదు, ఇప్పుడైతే ఈజీగా అయితే చేసుకోగలుగుతున్నాను. పిండి అయితే బాగా ముందే నానాలన్నమాట, అప్పుడే ఓలుగా అయితే బాగా వస్తుంది. పిండి కూడా ఇలా బాగా సాగుతుందన్నమాట, లేదంటే సరిగా రావన్నమాట. పిండి ఎంత బాగా అయితే నానితే అంత బాగా వస్తాయి. ఇది ఓలుగే రవ్వ సపరేట్గా దొరుకుతుంది, అందులో ఒక హాఫ్ కేజీకి ఒక 3 టేబుల్ స్పూన్స్ అలా మైదా కొంచెంగా వేసుకొని ఆయిల్తో అయితే మిక్స్ చేసుకొని ఇంకా నానబెట్టాలన్నమాట. ఒక 2 అవర్స్ 3 అవర్స్ నానినా కూడా చాలా మంచిగా వస్తాయన్నమాట ఓలుగా. ఇలా ఇంకా చేసిన తర్వాత దానిపైన పేపర్ వేసి చేతితోటి అయితే ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అన్నమాట, ఇంకా వాళ్ళ అమ్మమ్మ వచ్చినప్పుడంతా చేయించుకుంటూ ఉంటారు. ఇది బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్తీనే కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. పిండి నానకపోతే సరిగా రావు, ఇలా నీట్గా అయితే వస్తాయన్నమాట, చాలా బాగా పొంగుతూ ఉన్నాయి. అలా అయితే బాగా పొంగుతున్నాయి చూసారా, మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది. బయట చేసేవైతే పూర్ణం చాలా తక్కువగా పెడతారు, అంత టేస్టీగా ఉండవు. మనమైతే ఎంత కావాలో అంత అయితే పెట్టుకొని చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు లంచ్ అయితే ఇంకా బెండకాయ ఫ్రై అయితే ఉంది, సాంబారు ఇంకా ఓలుగా అన్నమాట. ఇంకా లాస్ట్లో చిన్నది అయి ఉంటే మా వాడు చూసారా నేను చేస్తా అని చేస్తున్నాడు. వాడికి ఇష్టమైన ఫుడ్ అన్నమాట. ఇంకా అయితే లంచ్ చేయాలి అందరం కలిసి. ఇదండి ఈరోజు టీ వ్లాగ్. అయితే మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.